రాధాకృష్ణుల సంబంధాన్ని తెంచేస్తానంటున్నారు. ఖచ్చితంగా. వద్దు సోదరా, మీరు ఇలా చేయకూడదు. తమరు న్యాయానికి ఆది దైవం. తమరు చేసే న్యాయం వల్ల వారి ప్రేమకి హాని కలగదు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఎందుకంటే నేను తమర్ని సమయానికి పూర్వమే పట్టుకుంటాను. అది సమయమే చెప్తుంది. అయినా కన్నయ్య, మహాదేవుడు శనిదేవుడి నుంచి తప్పించుకోగలరంటావా? అది సాధ్యమేనా? లేదు, శనిదేవుడి నుంచి ఎవరూ దాక్కోలేరు. మహాదేవుడు ఆ శనిదేవుణ్ణి నా దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నారంతే. కానీ శనిదేవుడు పట్టుకోలేని ప్రదేశం ఎక్కడుంటుంది మహాదేవుడు దాక్కోవడానికి? అది కేవలం మహాదేవుడికే తెలుసు. నేను చెప్పగలిగేది ఒకటే, మహాదేవుడిప్పుడు శనిదేవుడు అన్వేషించలేని ప్రదేశంలో దాక్కోవాలి. ఒకవేళ శనిదేవుడు మహాదేవుణ్ణి పట్టుకుంటే అప్పుడు అతిపెద్ద అనర్థం తప్పదు. సోదరా శని, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మహాదేవుణ్ణి వెతకడానికి. వారిపై నా వక్ర దృష్టిని ప్రసరించాలి. మహాదేవుడా? మహాదేవుడు తమరి ఆరాధ్య దైవం, అంటే తమరి ఆరాధ్య దైవంపై కూడా వక్రదృష్టి పెడతారా? ఆ శ్రీకృష్ణుడి పట్ల మహాదేవునికి ఉన్న శ్రద్ధని చూసిన తర్వాత అతి పెద్ద సందిగ్ధంలో పడ్డాను. నేను వారిని వెతికిన తర్వాత వారిపై నా వక్రదృష్టి ప్రసరిస్తాను. ఆ తర్వాత నేను ఆ శ్రీకృష్ణుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు యమునా. ఏది ఏమైనా సరే, నేను ఆ శ్రీకృష్ణుడిపై వక్రదృష్టిని తప్పక చూపుతాను. ఎందుకంటే ఇది నా ప్రతిజ్ఞ. నేను కృష్ణుడికి తన కర్మఫలాన్ని ఇవ్వక తప్పదు. సోదరా శనిదేవా, శ్రీకృష్ణుడు నన్ను పరిత్యజించలేదు, తనే తప్పు చేయలేదు. కొంతసేపటి క్రితం తను నన్ను కలిశారు, అప్పుడు నాకు అర్థమైంది తను నన్ను మర్చిపోలేదని. నేను మన స్నేహితుల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా నేను యమునని గుర్తు చేసుకున్నానా లేదా? నిజం యమునాదేవి, కృష్ణుడి ప్రతి మాటలో మీ ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే మా జీవితంలోని మధుర స్మృతులన్నింటిలోనూ మీరు తోడుగా ఉన్నారు. తనని క్షమించు సోదరా. సోదరి యమునా, నీ మనసు ఎంత సున్నితమైందో నాకు తెలుసు. మళ్ళీ కృష్ణుణ్ణి చూసిన వెంటనే గతం మర్చిపోయావా? కృష్ణుడు నీకు ఏళ్ల తరబడి ఎడబాటే మిగిల్చాడు, అప్పుడే మర్చిపోయావా? ఆ కృష్ణుడు నిన్ను వదిలిపెట్టి ద్వారక రాజుగా మారిపోయాడు, సుఖ సంతోషాలతో జీవితమంతా గడిపేశాడు. ఆ శ్రీకృష్ణుడు మా సోదరిని ఎంతగా తిరస్కరించాడో నేను మర్చిపోలేదు. ఎలా మర్చిపోమంటావు? ఎన్నో ఏళ్ళు తన కోసం నేను ఎదురు చూస్తూ నందనవనంలోని చీకటి గుహల్లో గడిపిన విషయం. సోదరా శని, నేను శ్రీకృష్ణుణ్ణి మొండిపట్టుగా వివాహం చేసుకున్నాను. నాకు తెలుసు ఆ వివాహానికి భవిష్యత్తు లేదని. నాకు తెలుసు శ్రీకృష్ణుడి ప్రేమ రాధేనని. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో కార్యాలు సాధించాల్సి వస్తుంది. ప్రతి దాంట్లోనే నేను తన వెంట ఉండాల్సిన పని లేదు. అన్నీ తెలిసి నేను వివాహం చేసుకున్నాను. కానీ తర్వాత నాకు కృష్ణుడు అన్నీ వివరంగా చెప్పాడు. అప్పటి నుండి నేను తన నుండి ఏది కోరుకోలేదు. వారిని క్షమించండి సోదరా, తమరు కూడా ఏదో భ్రమలో ఉన్నారు. శ్రీకృష్ణుడు సర్వశ్రేష్ఠుడు. నువ్వు తన మాటలకు లొంగిపోవచ్చు, కానీ నేను తన మాటలని అంగీకరించను. మంచి చెడుల మధ్య తేడా ఏంటో నాకు తెలుసు. నాకు ఏది మంచిదనిపిస్తే నేను అదే చేస్తాను. శ్రీకృష్ణుడు తమర్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు సోదరా. తను మిమ్మల్ని చూడడానికి రాలేదంటే ఏదో కారణం ఉంటుంది. వారిని క్షమించండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను బలవంత పెట్టకు, నేను శ్రీకృష్ణుడికి తన కర్మ ఫలాన్ని ఇవ్వక తప్పదు. నేను ఆ మహాదేవుడి మాటే వినలేదు, ఇక ఇతరుల మాట ఎలా వింటాను? తమరి వక్ర దృష్టి కఠినమైనది. ఎవరి మీదైనా పడితే ఆ బాధ భరించడం చాలా కష్టం. శ్రీకృష్ణుడికి అంత కఠిన శిక్ష విధించకండి. శిక్ష అనేది
బాధ కలిగించడానికే విధిస్తారు సోదరి. నేను ఆ రాధాకృష్ణుల సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తాను. అప్పుడు తనకి తన కర్మలకు తగిన శిక్ష పడినట్లవుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది నీ ఎడబాటు నా నిరీక్షణ ఎంత కఠినమైనదనేది. ఎడబాటనే బాధను తను నీకు కలిగించాడు, ఇప్పుడు తను అనుభవించాలి. ఏంటి, ఎందుకెంత కఠినంగా మాట్లాడుతున్నారు? మీరు రాధాకృష్ణుల సంబంధాన్ని తెంచేస్తానంటున్నారు? ఖచ్చితంగా. వద్దు సోదరా, మీరు ఇలా చేయకూడదు. తమరు న్యాయానికి ఆది దైవం. తమరు చేసే న్యాయం వల్ల వారి ప్రేమకి హాని కలగకూడదు. కర్మని బట్టి ఫలితం ఉంటుంది, ఇదే నా న్యాయం. మహాదేవా, నేను తమరి వేదన అర్థం చేసుకోగలను. తమరు నారాయణుడి కోసం శనిదేవుడికి మాట ఇచ్చారు, కానీ శని తమరిని వెతకలేని ప్రదేశం ఎక్కడుంది చెప్పండి. తమరి మాట నిజమే పార్వతి, కానీ ఒక ప్రదేశం ఉంది. నేను అక్కడికి వెళ్ళి దాక్కుంటే శనిదేవుడు నన్ను వెతకడం అత్యంత కఠినమవుతుంది. అంటే భూలోకానికి వెళ్ళకూడదని శనిదేవునిపై నిషేధం ఉందా? లేదు లేదు, అలాంటిదేం లేదు. కానీ నేను భూలోకంలో ఒక మనిషిలా మారి నివసిస్తుంటే ఆ శనిదేవుడు నన్ను వెతకలేడు గౌరీ. కానీ తమరు ఒక సాధారణ మానవుడిగా ఎలా మారగలరు? తమరి వద్ద ఎన్నో శక్తులున్నాయి కదా. అయితే ఏమైంది గౌరీ, నేను నా సకల శక్తుల్ని మా అర్ధాంగికిచ్చేసి వెళ్తాను, భద్రంగా చూసుకోండి. ఇక నిర్భయంగా నేను భూలోకంలో సాధారణ మనిషిగా జీవిస్తాను. తమరి వద్ద తమ శక్తులే లేకపోతే శనిదేవుడు తమరిని పట్టుకోలేడు. కాని మహాదేవా, అలా అయితే తమరి భూలోక యాత్రంతా శక్తులు లేకుండానే చెయ్యాలి. మహాదేవా, ఒకవేళ అక్కడ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చి తమరికి తమ శక్తులు అవసరం కలిగిందే అనుకోండి, అప్పుడు తమరేం చేయగలరు? మా ఆరాధ్య దైవాన్ని తలుచుకుంటాను గౌరీ. నేనిదంతా చేస్తున్నది వారి కోసమే కదా, నాకే భయమూ లేదు. మహాదేవా, ఈ కార్యంలో నేను తమరికి సహాయం చేస్తాను. ఒకవేళ తమరికి తమ శక్తులు అవసరం కలిగినట్లయితే అప్పుడు భూలోకానికి తమరికి తమ శక్తులివ్వడానికి నేనే వస్తాను. లేదు లేదు గౌరీ, నువ్వు రాకూడదు. ఒకవేళ నువ్వు వస్తే శనిదేవునికి నన్ను వెతకడం చాలా సులభమైపోతుంది. శనిదేవునికి నన్ను వెతకడం ఎంత ఆలస్యమైతే అంత మంచిది, ఎందుకంటే ఆ సమయంలో శ్రీకృష్ణుడు సురక్షితంగా ఉంటారు. ఈ ప్రదేశం బాగుంది. ఎంతమందిలో శని నన్ను గుర్తుపట్టే సమస్య లేదు. అవునవును, నిజమే తమరిని ఎవరూ గుర్తుపట్టలేరు. ఆరాధ్య, ఇదేమిటి ఆరాధ్య, తమరు నన్ను గుర్తుపట్టేశారు, ఆట పట్టిస్తున్నారు కూడా. మీరికి విషయాన్ని మర్చిపోండి, ఇవన్నీ మీ వల్ల జరిగేవి కావు మహాదేవా. ఎందుకు జరగవు, నేను చేసి చూపిస్తాను. చూడండి, తమరు నారాయణులు, అందుకే తమరు నన్ను గుర్తుపట్టేశారు, శని గుర్తుపట్టలేడు. నేను తమరిని ఒక్క క్షణంలో వెతికి పట్టుకున్నాను, శనిదేవుడు కూడా వెతికి పట్టుకోగలరు. ఈ సృష్టిలో శనిదేవుడి కంటే ఎక్కువ చురుకైన దృష్టి ఇంకెవ్వరికీ లేదు. అందుకే తమరికి విన్నవించుకుంటున్నాను మహాదేవా. ఇలాంటివన్నీ మీకెందుకు, నా కోసం ఇంత కష్టపడటం అవసరమా? తమరు తమ శక్తులు అన్నింటినీ వదులుకొని వచ్చారు, అది మా సోదరికి అంత ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, శనిదేవుడికి కూడా ఇష్టం లేదు. నా విధిని అనుసరించి కాలపరీక్ష జరగక తప్పదు, దాన్ని జరగనివ్వండి. దానికోసం మీరు ఇన్ని బాధలు పడకూడదు. క్షమించండి శ్రీకృష్ణ, కానీ ఈ విషయంలో మాత్రం తమరి ఆదేశాన్ని పాటించలేను. ఇలాంటి పరిస్థితుల్లో తమరి భక్తుడు చేసేది ఒక్కటే, తనకు మంచిదనిపించిన పనే. అదీ కాక తమరే చెప్తూ ఉంటారు కదా, మనందరం ఎవరి కర్మలు వారు ఆచరించాలి అని. అలాగే నా కర్మ నన్ను ఆచరించనివ్వండి. చూడండి మహాదేవ, తమరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా ఆరాధ్య దైవం
పృథ్వీలోకంలోకొచ్చి శక్తిహీనులుగా మారడానికి నన్ను ఎలా అంగీకరించమంటారు? అది తమరి సమస్య ప్రభు. నేను నా కర్మ మార్గాన్ని ఎంచుకున్నాను. నేనెంత మాత్రం వెనకంజ వేయను. ఎందుకే మీరు బోళాశంకరుడయ్యారు? ఈ బోళాతనంతో మీరు ముండిపట్టు పట్టారంటే చిన్నపిల్లాడిలా మారిపోతారు. అంతా మీరు చెప్పినట్టు జరగాలంటారు. అయితే తమరి భక్తుణ్ణి బాగా అర్థం చేసుకున్నారు. అయితే ఇక వెళ్ళండి, మీ రాజ్యాన్ని మీరు చూసుకోండి, నా పనులు నేను చేసుకుంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందా శనికి దొరకకుండా తగిన ప్రదేశాన్ని వెతుక్కోవాలిగా. ఇదేమిటి ప్రభు, తమరింకా ఇక్కడే ఉన్నారా? నా మాట విని వెళ్ళిపోండి. నా మాట వినరన్నమాట. సరే అయితే నేనే వెళ్ళిపోతానులేండి. కానీ మీరు నా వెంట మాత్రం రాకూడదు, ఇక్కడే ఉండండి. నా ఆరాధ్య, తమ నిశ్చయాన్ని ఎవరూ మార్చలేరు. మీరు ఇక్కడే ఉండండి, మీ కర్మలు చేయండి. నేను కూడా నా కర్మను చేస్తాను. తమరిని అతి త్వరలోనే పట్టుకొని చూపిస్తాను. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.